ఇప్పుడు క్రికెట్ విషయానికి వస్తే, అని ఇందాక చెప్పారు మీ ఫేవరెట్ క్రికెట్ యువి డ్రైవర్ అంటే ఇది, బట్ క్రికెట్లో కొంతమందికి క్రష్ క్రష్ ఉంటారు అలా. సో మీ క్రష్ ఎవరు? అప్పుడే అప్పుడు యువరాజ్ సింగ్ అంతే, దాని తర్వాత ఇంకా క్రషెస్ అవన్నీ ఇంట్లో ఎవరు లేరు. ఇప్పుడు క్రషెస్ కి దేనికి ఏం టైం లేదు, ఎవరు ఆడితే వాళ్ళు చూసామా, వాళ్ళ మ్యాచ్ ఎంజాయ్ చేసాం, ఓకే థ్యాంక్ యూ బై బై అంతే. బట్ ఎవరు ఆట బాగా నచ్చుతుంది అంటే, ఇప్పుడు యువరాజ్ గారిని పక్కన పెట్టేస్తే, ఇప్పుడు కరెంట్ ఆడే వాళ్ళు అంటే, ఇప్పుడు ఎప్పుడైనా యువరాజ్ గారిని పక్కన పెట్టేద్దాం, ఇండియా గారికి యువరాజ్ గారు అంటే ఇష్టం నాకు అర్థమైపోతుంది, మీరు ఏం చెప్పిన యువరాజ్ గారి దగ్గరికి వెళ్తారు, ఆయన పక్కన పెట్టేస్తే ఎవరు బ్యాట్ పట్టుకుని గ్రౌండ్ లోకి వస్తే బా చూడాలి విరాట్ కోహ్లీ. అవునా, విరాట్ కోహ్లీ బ్యాట్ పట్టుకుని స్టేడియం లోకి వస్తే చూడాలి అంతే అంతే. తను ఆడుతున్నంత సేపు నాకు విరాట్ కోహ్లీ అంటే అంత ఇష్టం ఉండకపోయేదండి. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్ ఓకే ఇంకొక ప్లేయర్, ఎందుకంటే క్రికెట్ అంతా క్లోజ్ గా ఫాలో అయ్యి ఓకే ఏదో తిక్కగా మాట్లాడుతుంటాడు అగ్రెసివ్ అబ్బాయి ఈ ప్లేయర్ అని అనుకునేది. బట్ T20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కి అగేన్స్ట్ గా వచ్చి ఆడిన నాక్ ఆ రోజు ఇంటికి వచ్చి ఐ వాజ్ లైక్ ఆ రోజు ఆయన వల్లే మ్యాచ్ గెలిచి. హీఈస్ ద మ్యాన్, హీఈస్ ద మ్యాన్. ఎందుకంటారు విరాట్ కోహ్లీని ఎందుకు ఇంత రేట్ చేస్తారు అనేది నాకు అర్థమైంది. సో అప్పటి నుంచి ఐ ఎంజాయ్ వాచింగ్ హిస్ బ్యాటింగ్. ఎప్పుడైనా ఇంటరాక్ట్ అయ్యారా ఆయనతో, మీట్ అవ్వ? లేదు, స్టేడియంలో వరల్డ్ కప్ అప్పుడు వెళ్తున్నప్పుడు హాయ్ హలో అంతే. వి నెవర్ డిస్టర్బ్ దెమ్, వాళ్ళు ఆడుతూ ఉంటారు, వాళ్ళు వాళ్ళ గేమ్లో ఉంటారు, సో అంతవరకే. కానీ బట్ వెళ్ళి డిస్టర్బ్ చేసి పర్సనలీ ఇంటరాక్ట్ అయ్యి అదేం లేదు. అండ్ ఈవెన్ రోహిత్ శర్మ ఫర్ దట్ మ్యాటర్, మేము బాంబేలో ఉండే హోటల్లోనే దే ఆల్ స్టే అనమాట. సో క్రికెటర్స్ త్రూ ఇలానే ఇంట్రడ్యూస్ అయ్యారు, బట్ ఐ లవ్ హిస్ గేమ్. ఓకే, వీళ్ళిద్దరు అసలు రోహిత్ అండ్ కోహ్లీ రామలక్ష్మణుల లాగా క్రికెట్ కి ఈ జనరేషన్ వాళ్ళ భుజాల మీద నడుస్తుంది మొత్తం అంతా అని అనిపిస్తుంది. ధోని అఫ్ కోర్స్ ఐపీఎల్ కి వచ్చేసరికి ఆయన ఆయన కంటే బెటర్ క్యాప్టెన్ ఇంకా పుట్టాడు అనేది నా ఫీలింగ్. సూపర్, చాలా బాగా చెప్పారు. హిస్ గాట్ ఎవ్రీ ఐసీసీ ట్రోఫీ, ఎవ్రీథింగ్. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ గెలిపించడం ఏంటి, ప్రతి వరల్డ్ కప్ గెలిపించడం ఏంటి, ఆయనకు మించిన క్యాప్టెన్ ఇంకా నెవర్ బిఫోర్. రికార్డ్ నాకు తెలిసి ధోని గారికి ఉన్న రికార్డు ఎవరికి ఉండదు, రాదేమో అనిపిస్తుంది అప్పుడు. ఇంపాసిబుల్. ఒక T20 వరల్డ్ కప్ గెలిపిస్తారేమో, ఒక ఓడిఐ వరల్డ్ కప్ గెలిపిస్తారేమో, చాంపియన్స్ ట్రోఫీ, ఐపీఎల్, ఎక్కడ చూసినా ధోని 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 ఆ మాని అలాంటివి. ఐపీఎల్ లో మీ ఫేవరెట్ టీమ్? డౌట్స్ ఏ లేదు, మన సన్ రైజర్స్ హైదరాబాద్. అసలు అది క్వశ్చనే కాదు, అది అంటే హైదరాబాద్ లో ఉన్నారని అందరూ హైదరాబాద్ ఇష్టపడరు కదా. నా వాళ్ళు చెన్నైకి సిఎస్కే ని కూడా ఇష్టపడతారు. బట్ ఈసారి కప్ ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ ఉంది, లక్నో సూపర్ జాయింట్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారు, సన్ రైజర్స్ హైదరాబాద్ డెఫినెట్లీ ఇస్ దేర్. ఇది ఏంటంటే 2020 ఫార్మాట్ లో ఎప్పుడు ఏ టీమ్ గెలుస్తుంది ఏంటి అని చెప్పలేము, బట్ కోల్కతా ఇస్ లుకింగ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, రాజస్థాన్ రాయల్స్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్, లక్నో సూపర్ జాయింట్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అనుకుంటున్నాను. నేను ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన టోర్నమెంట్ లో ఈ 4 టీమ్స్ ఆర్ డూయింగ్ వెల్. ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ అవే కండిషన్స్ కి వెళ్ళి అక్కడ కూడా మ్యాచ్లు గెలవాలి, కానీ పాట్ కవిన్స్ మీద నమ్మకం. ఏం చేస్తాడు అని వరల్డ్ కప్ లో 10 మ్యాచ్లు గెలిచొచ్చిన ఇండియన్ టీమ్ కి అక్కడ స్టాప్ చేశాడు అని అంటే, డెఫినెట్లీ అదే కోచింగ్ స్టాఫ్ డానియల్ వెటోరీ, పాట్ కమిన్స్, ఇప్పుడు హెడ్, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఒక మ్యాచ్ లో గనక క్లిక్ అయ్యారా డిస్ట్రక్షన్ అనేది మాత్రం నమ్మకం ఉంది కాబట్టి సన్ రైజర్స్ హైదరాబాద్ అని నేను అనుకుంటున్నాను. అభిషేక్ శర్మ ఫర్ దట్ మ్యాటర్ ఏం ఆడుతున్నాడు అసలు ఈ ఇయర్, మంచి హిట్టర్స్ వీళ్ళంతా. అప్పుడు మీరు చెప్పిన వాళ్ళు క్లాస్ అని ఏంటి, ఆ బ్యాటింగ్ లైన్అప్ చూస్తేనే మతిపోతుంది అసలు సన్ రైజర్స్ హైదరాబాద్. సో ఐ వాంట్ దెమ్ టు పర్ఫార్మ్, సన్ రైజర్స్ హైదరాబాద్ గెలవాలి యాజ్ ఎ ఫ్యాన్ గా నేను కోరుకుంటున్నాను. లైక్ అంటే ఇప్పుడు మామూలుగా సిఎస్కే గురించి ఏం చెప్పలేదు, అంటే ఇప్పుడు నాకు తెలిసి ధోని గారికి కూడా ఇది లాస్ట్ సీజన్ అయి ఉండొచ్చు. సో మా ఒపీనియన్ అంటే లాస్ట్ సీజన్ కాబట్టి ఎలాగైనా టీం మొత్తం జూనియర్స్ అందరూ కలిసి సీనియర్ కి కప్ ఇచ్చి, లాస్ట్ టైం మనకి సచిన్ టెండూల్కర్ కి ధోని గారు చేశారు వరల్డ్ కప్ కి, ఆ టైప్ లో ఏమైనా చేస్తారేమో అనేది యాజ్ ఎ ఫ్యాన్స్ గా మా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి? పర్సనలీ నాకు తెలిసినంత వరకు ధోని ఇస్ నాట్ సంబడీ ఒక హైలో కెరియర్ ని ఎండ్ చేసే ప్లేయర్ కాదు. ఈవెన్ మీరు చూస్తే 2019 వరల్డ్ కప్ తర్వాత ఒక రోజు కామ్ గా August 15, 2020 రోజు ఒక ట్వీట్ చేశారు, ఐఎమ్ డన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈవెన్ క్యాప్టెన్సీ విషయానికి వస్తే కూడా చాలా కామ్ పర్సన్, అది చాలా హడావిడి చేసేయచ్చు. ముందే ఎప్పుడో చెప్పేయచ్చుగా చెన్నై సూపర్ కింగ్స్ కి నేను కాదు క్యాప్టెన్ రుతురాజ్. ఎగ్జాక్ట్లీ 1 డే బిఫోర్ హీ బ్లాస్టెడ్ దిస్ బాంబ్, డ్రాప్ చేశారు అలా, రుతురాజ్ క్యాప్టెన్ చేస్తున్నారు అని చెప్పి. సో ఐ డోంట్ థింక్ హీస్ దట్ కైండ్ ఆఫ్ అ క్యాప్టెన్ వేర్ ఓకే నేను ఒక హైలో వెళ్ళాలి, నన్ను ఒక ట్రోఫీ ఇచ్చి నన్ను టీం పంపించాలి అనుకునేటువంటి క్యాప్టెన్ అని అయితే నేను అనుకోవట్లేదు. హీ సంబడీ ఒకవేళ ట్రోఫీ గెలిచినా లేకపోయినా తను వెళ్ళాలని అనుకుంటే ఒక రోజు
సడన్ గా లేచి ఎంఎస్ ధోని నేను ఇవాళ ఇంకా నేను క్రికెట్ ఆడద్దు అని అనుకున్నారంటే ఆయన ఆ రోజు ట్వీట్ చేస్తాడో ఏదో చేసి పెట్టేస్తాడు. హీఈస్ నాట్ సంబడి నన్ను ఇలా పంపించాలి, నాకు ఇట్లాంటి సెండ్ ఆఫ్ కావాలి అని అనుకునే కెప్టెన్ కాదు. సూపర్, బాగా చెప్పారు. ఇది తెలుగు కామెంటరీ కూడా చాలా బాగుంటుందండి. అంటే మామూలుగా కొన్ని కొన్నిసార్లు అంటే మొన్న విన్నాను సంథింగ్, ఎవరో కొడితే ఉప్పలో కొడితే బూడప్పల్లో పడింది అన్న కొన్ని కొన్ని సెంటెన్స్ కూడా బాగా చెప్తూ ఉంటారు. ఎవరు చెప్తారు మామూలుగా? అసలు మామూలుగా తెలుగు కామెంటరీ, తెలుగులో రెండు కామెంటరీస్ ఉన్నాయండి, ఒకటి స్టార్ స్పోర్ట్స్, ఇంకొకటి జియో. సో అక్కడ ఏమవుతుందో నాకు తెలియదు, బికాస్ నేను ఇప్పటి వరకు జియోలో అసలు కామెంటరీ చూడడం కానీ షోస్ చూడడం కానీ చేయలేదు. సో ఇక్కడ స్టార్ స్పోర్ట్స్కి వచ్చేసరికి మా దగ్గర సెట్ ఆఫ్ కామెంటేటర్స్ ఉన్నారు. ఈ ఫస్ట్ ఒక కామెంటేటర్ కళ్యాణ్ అని, ఆయన ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడుతుంది అని ఎప్పుడు అన్నాడు. సో అది కొంచెం వైరల్ అయినట్టుంది. సో మన తెలుగు ఆడియన్స్ కి ఏంటంటే ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ లో వీళ్ళందరికి ఇట్లాంటి పంచ్ లైన్స్ కి బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుంటారు. బట్ హ్యావింగ్ సెడ్ దట్, మా దగ్గర మంచి సెట్ ఆఫ్ కామెంటేటర్స్ ఉన్నారు హూస్ ప్లేడ్ క్రికెట్ ఫర్ ద కంట్రీ అండ్ ఐపీఎల్ లో ఆడినటువంటి ప్లేయర్స్ లైక్ తిరుమల శెట్టి సుమన్, ఇంతకు ముందు చెప్పాను కదా, రెండు టైమ్స్ హైదరాబాద్ గెలిచినప్పుడు హిస్ బీన్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఈ ఏడాది అంబటి రాయుడు కూడా జాయిన్ అయ్యారు, మనం మీరు చూసే ఉంటారు స్టేడియం లో. He also joined Star Sports Telugu. So somebody, Rohit Sharma record తో ఈక్వల్ గా 6 IPL championships గెలిచినటువంటి ప్లేయర్ కూడా ఇప్పుడు స్టార్ స్పోర్ట్స్ తెలుగులో ఉన్నారు. ఎంఎస్కే ప్రసాద్ గారు, ఫార్మర్ చీఫ్ సెలెక్టర్ ఆఫ్ ఇండియా, వేణు గారు, ఇట్లాంటి కామెంటేటర్స్ అందరు ఉన్నారు కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు చెప్పే టైమింగ్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుని ఇంకా ఆడియన్స్ కి క్యాచీగా ఉండాలని వాళ్ళు తెలుగు సినిమాలు కూడా ఎక్కువ చూడడం, తెలుగు సినిమాలు చూసి డైలాగ్స్ ఏమైనా రిలీజ్ చేయాలి అంటే సంథింగ్, ఎవరైనా మంచి బ్యాట్స్మెన్ గ్రౌండ్ లోకి వచ్చాడంటే వచ్చాడు వచ్చాడు ఇక చేయాల్సిన డామేజ్ మొత్తం చేసేసాడు ఇక్కడ వెళ్ళిపోయాడు ఆ టైప్ లో బలి చెప్తారంటే యూత్ కి బాగా బలి చెప్పాడు అనిపిస్తుంది. అవును. సో విందు గారు మీకు ఎన్ని లాంగ్వేజ్ వచ్చు? మామూలుగా తెలుగు, ఇంగ్లీష్, హిందీ అంతే. తమిళ అర్థం అవుద్ది, కన్నడ అర్థం అవుద్ది, కానీ మాట్లాడలేదు. నేర్చుకోలేదు ఎప్పుడు మనకి? ఎప్పుడు లేదు అంటే చిన్న చిన్న కొంచెం కొంచెం వచ్చు కానీ అంత ఫ్లూయెంట్ గా రాదు. ఓకే, అర్థం అయిపోద్ది కానీ కన్నడ తమిళ, ఎందుకంటే నా ఫ్రెండ్స్ చాలా మంది అక్కడ నుంచి ఉన్నారు. అండ్ సో ఇంకా ఇండస్ట్రీ పరంగా మాట్లాడుకుంటే ఇండస్ట్రీలో ఎక్కువగా క్రికెట్ ఆడేవాళ్ళు ఉన్నా అండ్ వెంకీమావ ఎప్పుడు కనిపిస్తుంటారు హైదరాబాద్, ఎక్కడ ఆడితే అక్కడ. మొన్న సిఎస్కే హైదరాబాద్ ఆడినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ముందు మ్యాచెస్ అన్ని మిస్ అయ్యారు, ఆ మ్యాచ్ ఆ మ్యాచ్ కి వచ్చారు. సో ఆయనతో ఇంటరాక్ట్ ఎలా ఉంటుంది? సెమీఫైనల్స్ వరల్డ్ కప్ సెమీఫైనల్స్ కి ఆయన స్టార్ స్పోర్ట్స్ తెలుగు మ్యాచ్ అయిపోయిన తర్వాత మేమిద్దరం ఇలా పరిగెత్తుకుంటూ న్యూజిలాండ్ మీద మనం గెలిచా పరిగెత్తుకుంటూ ఒకళ్ళొకరు పట్టేసుకుని నేను సురేష్ బాబు గారు ఉన్నారు ఆ మ్యాచ్ లో. అదే మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 50 కొట్టాడు. సో అదే మ్యాచ్ లో వివియన్ రిచర్డ్స్ ఉన్నారు, సునీల్ గవాస్కర్ ఉన్నారు, డేవిడ్ బెకమ్ వచ్చారు ఆ మ్యాచ్ కి. ఇంత మంది లెజెండ్ మధ్యలో మనం గెలిచిన తర్వాత ఇంకా అదే అది గెలిచాక ఫైనల్స్ కి వెళ్ళిపోయాం, ఆ మ్యాచ్ గెలిచి మనం ఫైనల్స్ కి వెళ్ళాం. సో వెంకటేష్ గారు నేను పరిగెత్తుకుంటూ వచ్చి చిన్నపిల్లలాగా ఎగిరాం మేము ఇద్దరం. అండ్ దెన్ మేము ఇద్దరం అనుకున్నాం విక్టరీస్ అనేవి ఎంత బాగా యునైట్ చేస్తాయి కదా పీపుల్ ని అని చెప్పి. సో ఆ రోజు చాలా చక్కగా మాట్లాడారు. హీఈస్ క్రేజీ అబౌట్ క్రికెట్. ఐ థింక్ హీస్ వన్ లాయల్ ఫ్యాన్. ఇప్పుడు ఆర్సీబీకి ఎలా అయితే లాయల్ ఫ్యాన్స్ ఉంటారో కప్పు గెలిచినా గెలవకపోయినా ఇన్ని సీజన్లు ఉన్నా ఏదున్నా ఆయన అలా సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఇండియన్ క్రికెట్ టీమ్ కి అంత లాయల్ ఫ్యాన్. వెంకీ మామ వెంకీ మామ.